కరోనా రోజు రోజుకి విస్తరిస్తుండటంతో జనతా కర్ఫ్యూలో జనమంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కరోనా వల్ల ప్రపంచ అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనకంటే ఇతర దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వెనుకబడ్డాయన్నారు ఎంపీ అరవింద్. కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల మన దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని అన్నారు. అందరూ స్వచ్ఛందంగా పాటించి దయచేసి 5 గంటలకి తమ తమ చేతుల మీద కానీ బాల్కనీలలోకి వచ్చి కానీ, బాల్కనీలు లేని వాళ్ళు కిటికీల దగ్గరకు వచ్చి కానీ, ఈ యంత్రాంగం ఈ స్టాఫ్ ఏదైతే ఉన్నారో మీడియా మిత్రులతో మొదలుపెట్టుకొని ఎయిర్పోర్ట్ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం, రైల్వేస్, ఎవరైతే ఇంటి పట్ల ఉండలేరో ఖచ్చితంగా తమ తమ ఉద్యోగాలకి పోవాల్సిందో, సొసైటీ కోసం వాళ్ళందరు త్యాగాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం చప్పట్లు కొట్టి లేదా ప్లేట్లు స్పూన్లు పట్టుకొని వాయించి వాళ్ళందరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది. అది మన బాధ్యత కూడా కాబట్టి దయచేసి ప్రతి భారతీయులకు కానీ ఆయన కోరడం జరిగింది. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కూడా రేపు సాయంత్రం 5 గంటలకి త్యాగాలు చేసే వాళ్ళందరి కోసం మనం ధన్యవాదాలు ప్రకటించడానికి ఈ చర్య చేపట్టాలి.